అయిన తర్వాత వారి సమయం అస్సలే ఖాళీ ఉండదు దక్షిణాది నటులు ముఖ్యంగా తెలుగు హీరోలు ఇప్పుడు అగ్రదర్శకులతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు ఇందులో మనం చూసే సాధారణ విషయం ఏమిటంటే వారికి పెద్దగా పబ్లిక్ తో ఇంటరాక్షన్ ఉండదు టీవీ వాణిజ్య ప్రకటనలు చేయరు అనేక ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు అయితే ఈ రూల్స్ ను తిరగరాస్తున్న సీనియర్లు ఉన్నారు అందులో టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఒకరు ఆయన ఇప్పుడు అన్స్టాపబుల్ గా చరిత్రను తెరగ రాస్తున్నారు అన్ స్టాబుల్ టాక్ షోను హోస్ట్ చేయడం వల్ల బాలయ్య ఇమేజ్ పెరిగింది ప్రత్యేకించి ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకు అట్రాక్ట్ అయిపోయారు బాలయ్య ఇమేజ్ కొత్త స్థాయికి తీసుకెళ్లడంలో ఈ షో సహాయపడింది బాలయ్య అందరితో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఆయన సినిమాలకు కూడా హెల్ప్ అయింది ఇప్పుడు బిఎన్సి సెంటర్లకు మాత్రమే కాకుండా ఏ సెంటర్లో కూడా గొప్పగా బాలయ్య సినిమాలు ఆడడానికి కారణం అదే అదే సమయంలో బాలయ్య టీవీ షోలు ఫోటో షూట్లు చేస్తూ కొన్ని రియాలిటీ షోలకు గెస్ట్ గా హాజరవుతున్నారు తాజాగా బాలయ్య ఐపీఎల్ కు కూడా ప్రత్యేక తెలుగు వర్షన్ విఖ్యాతగా సైన్ చేయడం సంచలనంగా మారింది ఈ ఊపు చూస్తుంటే బాలయ్య ఈ సంవత్సరం బిగ్ బాస్ హోస్ట్ గా కూడా మారతాడని అంటున్నారు విషయం ఏమిటంటే ఆయన సమకాలికులు ప్రస్తుత కాలంలో హాలిడే బ్రేకులు ప్రపంచ పర్యటనలు మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నారు తోటి సూపర్ స్టార్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బాలయ్య మాత్రం బుల్లితెర టీవీలోకి అడుగుపెడుతున్నాడు తన ఇమేజ్ ని విస్తరించుకోవడానికి తనను తాను ఎల్లవేళలా లైమ్ లైట్ లో ఉంచుకోవడానికి సీనియర్ నటుడు ఖచ్చితంగా అన్ని ఎత్తుగడలను వేస్తున్నాడని అర్థమవుతుంది బాలయ్య రాజకీయాలు సామాజిక సేవ బసవతారకం ఆసుపత్రి నిర్వహణతో పాటు కుటుంబ బాధ్యతలతో కూడా బిజీగా ఉన్నారు ఇప్పుడు బుల్లితెర ప్రోగ్రాంలతో మరింత పాపులారిటీ సంపాదించుకోబోతున్నాడు